హాయ్ అండి, నమస్తే. నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. మేము కొత్తగా ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ని తీసుకున్నామండి అమెజాన్ నుండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. దీనిలో బోల్డ్ అన్ని హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చండి. అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇందులో మంచి విషయం ఏంటంటే ఏ రెసిపీకైనా కూడా 1 టేబుల్ స్పూన్కి మించి ఆయిల్ పట్టదండి. ఇంకా కొన్ని రెసిపీస్కి అయితే అసలు ఆయిల్ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎయిర్ ఫ్రైయర్ ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీతో పనిచేస్తుంది అనమాట. ఇందులో మనం ఫుడ్ని ఫ్రై చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, ఇంకా రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే ఇలా హాట్ ఎయిర్ లోపలంతా టోర్నడో లాగా తిరుగుతుంది అనమాట. దాంతో మన ఫుడ్ అంతా రెడీ అయిపోతుంది. ఓపెన్ చేసి చూద్దామండి. ఇక్కడ మనకి మాన్యువల్ బుక్, వారంటీ కార్డ్, ఇంకా ఎంత ఫుడ్కి ఎంత టైం పెట్టుకోవాలి, ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి అని కొన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్ మోడల్ నంబర్ HD 9218, 1425 watts. మన ఎయిర్ ఫ్రైయర్ చూడ్డానికి ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్లో చాలా కాంపాక్ట్గా ఉంది కదా. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇది ఫుడ్ బాస్కెట్ అండి. దీనిలోనే మనం ఫుడ్ని ప్లేస్ చేసుకొని కుక్ చేసుకుంటాం. దీన్ని క్లీన్ చేసి వాష్ చేసుకునేటప్పుడు సపరేట్గా ఓపెన్ చేయొచ్చండి. ఇక్కడ బటన్ ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేస్తే మీకు సపరేట్గా అది పైకి వచ్చేస్తుంది. లోపల ఇలా స్టీల్ ప్లేట్ ఇచ్చారండి. అది ఫిక్స్డ్, సపరేట్గా రాదు. మీరు క్లీన్ చేసుకునేటప్పుడు టూత్ బ్రష్తో చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇది నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న డ్రా అండి. మన ఫుడ్లో ఉన్న ఫ్యాట్ అంతా ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి కలెక్ట్ చేస్తుంది. ఇది నాన్ స్టిక్ కాబట్టి దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మెటాలిక్ స్క్రబ్బర్ యూజ్ చేయకుండా ఉంటే చాలు. ఇందులో పవర్ఫుల్ హీటర్ ఇంకా మోటార్ ఇక్కడ లోపల ఉంటాయి. ఫ్రంట్లో ఇలా టైమర్ ఉంటుందండి. మనం ఫుడ్ని ఎంతసేపు కుక్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి 30 నిమిషాల వరకు సెట్ చేసుకోవచ్చు. పైన టెంపరేచర్ కంట్రోల్ మోడ్ ఉందండి. దీనిలో 80 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మన ఫుడ్ ఎంత టెంపరేచర్లో కుక్ అవ్వాలి అనే దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇలా ఎయిర్ అవుట్లెట్ ఉంది చూడండి. దీనిలో నుంచి గాలి బయటకు వస్తుంది. మనం దీన్ని ప్లేస్ చేసుకునేటప్పుడు గోడ కానించి కాకుండా కొంచెం ముందుకి ప్లేస్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో పొటాటో వెడ్జెస్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. 1 టీ స్పూన్ ఆయిల్లో 1 లెమన్ జ్యూస్, 1/2 టీ స్పూన్ అల్లం చిన్నుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పొటాటోస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఫుడ్ బాస్కెట్లో ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కపక్కన ప్లేస్ చేసుకోవాలండి. నేను బటర్ పేపర్ వేసానండి. బటర్ పేపర్ లేకపోయినా కూడా డైరెక్ట్గా వాటిని పెట్టేయచ్చు. ఈ ఫుడ్ బాస్కెట్ యొక్క కెపాసిటీ 800 గ్రామ్స్. నేను టెంపరేచర్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టి కింద టైమర్ని 15 నిమిషాలకి సెట్ చేశానండి. పొటాటోస్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే 180 డిగ్రీస్కి మించి హైయెస్ట్ టెంపరేచర్లో పెట్టకూడదు. ఇందులో ఆటోమేటిక్ షట్ ఆఫ్ ఫీచర్ ఉందండి. ఫుడ్ రెడీ అయిపోయాక ఇలా సౌండ్ వస్తుంది. 1 టీ స్పూన్ ఆయిల్ తోటి చూడండి పొటాటోస్ ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. నేను ఇంకా చికెన్, ఫిష్ ఇలా చాలా ట్రై చేశానండి. అన్నీ చాలా బాగా వచ్చాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. బీ హెల్దీ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.